Fill it. అందరికీ ఇక్కడికి జిల్లా పరిషత్ కార్యాలయానికి స్వతంత్ర వేడుకలకు విచ్చేసిన జెడ్పీసీ సభ్యులకు అదేవిధంగా మా డిప్యూటీ సీఓ గారికి జిల్లా పంచాయతీ అధికారి మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా వెటర్నరీ డిఏఓ గారికి మిగతా అధికారులకు మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన స్వాతంత్రం ఏర్పడి భారతావనికి బానిస సంఖ్యల నుంచి విముక్తి చెంది ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతావని 74వ స్వతంత్ర వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం కూడా ఎంతోమంది త్యాగదండ్రుల ఫలితం, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఎంతోమంది అమరులైన వారి పోరాట ఫలితమే ఈరోజు 1947లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందిన రోజుగా మనకు స్వతంత్రం వచ్చిన దినంగా మనం ఈరోజు ఆగస్టు 15th 1947లో వచ్చింది. కాబట్టి ఈరోజు అందరం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మనమందరం కూడా అంతమంది త్యాగదనుల ఫలితంగా వచ్చిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మన స్వరాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆనాడు గాంధీజీ ఏదైతే గ్రామ స్వరాజ్యం కోసం కలలుగన్నారో అదేవిధంగా భారతదేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు పచ్చదనం, పరిశుభ్రత, ఇంకా అనేక కార్యక్రమాలు, పల్లెలన్నీ పచ్చగుండాలి. ఈరోజు గ్రామ పంచాయతీలకు నేరుగా కూడా ముఖ్యమంత్రి గారు నిధులు వెచ్చించి గ్రామ గ్రామాన కూడా ఈరోజు పల్లెలన్నీ పచ్చదనంతో వెల్లివిరిసేలా ఆనాటి గాంధీ గారి కలలను సాకారం చేసిన రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ ఫలాలు కూడా ప్రతి గడప గడపకు అందుతున్నాయంటే ఇది ఎంతో గొప్ప అభినందించవలసిన హర్ష
దగ్గనీయమైన విషయంగా మనం అందరం కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకోవచ్చు. ఆనాడు 1947లో మనమైతే ఏదైతే బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామో, కానీ ఆనాటి గాంధీ గారి కలలు ఈనాడు స్వేచ్ఛ స్వచ్ఛమైన వాయువులు పీల్చుకొని ఆరోగ్య తెలంగాణ దిశగా, బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్ పక్షాన మా యొక్క కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ, వారి మార్గదర్శకాలలో ఇక్కడున్న అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సమన్వయంతో మనమందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ను అందరం క్రమశిక్షణమైన విధులతో మీ యొక్క విధులు కానీ కర్తవ్యాలన్నీ కూడా నిర్వర్తించి అందరి త్యాగదండ్రుల ఫలితంగా వచ్చిన ఈ యొక్క భారతావానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు కర్తవ్యంగా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పేసి కోరుతూ, జిల్లా పరిషత్ అన్ని రంగాల్లో కూడా ముందుంచాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన మా జడ్పీ సభ్యులకు అధికారులందరికీ కూడా గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.